ఇప్పుడు మనకి వృషభరాశి వారి ఫలితాలు. వృషభరాశి వారికి దాదాపుగా ఈ వారంలో ఒక మంగళవారం రోజు మాత్రమే కాస్త వాహన ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వాహనం మీద వెళ్తున్నవారు, అంటే లాంగ్ డ్రైవ్ వెళ్తున్నవారు, కారులో కానీ బైక్ మీద కానీ వెళ్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండి ప్రయత్నం చేయండి. మద్యపాన సేవన చేయడం వల్ల తీవ్ర ప్రమాదం కలిగే అవకాశము, చాలా ఇబ్బందికర వాతావరణం. కాబట్టి మద్యపానాన్ని పూర్తిగా వదిలివేయడం చాలా మంచిది. దానివల్లనే మన జీవితాలన్నీ కూడా భ్రష్టుపట్టిపోతున్నాయి. ఏదేమైనా ఈ రాశి వారికి ఇదంతా కూడా అంటే మంగళవారం రోజున మాత్రం వ్యతిరేక ఫలితాలు. విద్యా నష్టం ఉంది, ఉద్యోగ నష్టం ఉంది. మంగళవారం జాగ్రత్తగా ఉండండి. మంగళవారం భగవద్గీత పారాయణం తప్పకుండా చేయండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఇక సోమ, బుధ, గురు, శుక్ర, శని ఆదివారాల్లో, శనివారాల్లో ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, రోగనాశనం, ప్రశాంతత, శుభవార్త శ్రవణం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, కుటుంబ వృద్ధి, ఆదాయం బాగా ఉండడం, అలాగే విలువైన బహుమానాలు అందుకునేటువంటి అవకాశాలు, ఈ ప్రభుత్వ సంబంధ కాంట్రాక్టులు ఉన్నారు కదా, వాళ్ళకి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఈ వారంలో మీ చేతికి అందే అవకాశాలు బలంగా ఉన్నాయి. రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభకరంగా ఉండడం, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారాల్లో లాభాలు పొందుకునే అవకాశాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మనులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు. ఆధ్యాత్మిక చింతన బాగా ఉండడం, యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం, సోదరుల మధ్య సయోధ్య బాగా ఉండడం, విలువైనటువంటి ఆస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, స్వర్ణకర వ్యాపారస్తులకి ఆర్థిక ప్రయోజనం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు. ఇక విద్యార్థిని విద్యార్థులకి బ్రహ్మాండమైనటువంటి విద్యాభివృద్ధి. ఒక మంగళవారం రోజున మాత్రమే మీరు అధిక శ్రమ, ఏకాగ్రత, సమయపాలన ఉండాలి విద్యార్థులకి. లేదా ఆ రోజు కాస్త ఆలస్యమైనా పరీక్షకు గైర్హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్నేహితుల వల్ల, అంటే మంగళవారం రోజున స్నేహితులు అనేటువంటి దుర్మార్గుల వల్ల మీ జీవితం కొద్ది గందరగోళంలో పడే అవకాశం ఉంటుంది. అలాగే మంగళవారం రోజున ఎట్టి పరిస్థితులు ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళే ప్రయత్నం చేయకండి. ఈ రాశివారు లేదండి, మా ఫ్రెండే అండి, వాళ్ళతో పాటు వెళ్తున్నాం, ఆ ఫ్రెండ్ అనేటువంటి వ్యక్తి దుర్మార్గంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది భయపెట్టడం కాదండి, అది ఈ సూచన మాత్రమే. జాగ్రత్తగా ఉండండి, బయటికి వెళ్ళాలి, వెళ్ళొచ్చు, తండ్రితో వెళ్ళండి, సోదరుడితో వెళ్ళండి, తప్ప పరిచయం లేనటువంటి వ్యక్తులతో మీరు వెళ్ళడం వల్ల ప్రమాదం జరిగే సూచన కనబడుతోంది. తస్మాత్ జాగ్రత్త. అందుకే అంటాను జ్యోతిషం సూచకం శాస్త్రం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీని విషయంలో మళ్ళీ చర్చలు, వాదోపవాదాలకు అక్కర్లేదు, దాని కూడా సిద్ధంగా ఉంటాం మేము. చర్చలకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాం, కానీ అనవసరమైనటువంటి జన అజ్ఞాన వేదికల వాళ్ళతో మాకు కొద్ది గందరగోళంగా ఉంటుంది. కాబట్టి సూచనగా చెప్తాం మేము. ఈ రాశి వారికి మంగళవారం రోజున తప్ప మిగిలిన అన్ని రోజుల్లో కూడా శుభయోగం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందకరమైన జీవనంగా చెప్పబడుతోంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంగళవారం ఒకరోజు భగవద్గీత పారాయణం, అలాగే గణపతిని ఆరాధన చేయడం, గడికతో గణపతిని ఆరాధన చేయడం, కందులతో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అర్చన చేయించండి. కందులు ఎర్ర వస్త్రంలో కట్టి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో పెట్టి అర్చన చేసి ఆ ధాన్యాన్ని దానంగా ఇవ్వండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగం కనబడుతుంది. ఈ వారం ప్రతివారం కూడా మీకు ఆనందయోగం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.